మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలోని సూరులపేట నెల్లూరు నాయుడుపేట శ్రీకాళహస్తి నగరి వెంకటాచలం సహా ప్రకాశం గుంటూరు జిల్లాలోని పలుచోట్ల గత రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి అటు భారీగా కురుస్తున్న వర్షాలతో చెన్నై మహానగరంలోని కొన్ని ప్రాంతాలు నీటి మునిగాయి మిచాంగ్ తుఫాన్ ముంచుకొస్తుంది నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది గంటకు పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు పేర్కొంది వాస్తవానికి చెన్నైకి నూట ముప్పై కిలోమీటర్ మీటర్లు నెల్లూరుకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు బాపట్లకు మూడు వందల ముప్పై కిలోమీటర్లు మచిలీపట్నానికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై అయిందని వివరించింది నేడు కోస్తా తీరానికి సమాంతరంగా ఈ తుఫాన్ పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది